రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈక్రాప్ విధానంపై నెల్లూరు వింజమూరు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు పిఆర్ఓలు వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రతి రైతు సాగు చేస్తున్న పంటలను ప్రత్యేక యాప్ నందు నమోదు చేయాలన్నారు. దీని వలన భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు దెబ్బతిన్న ఎడల పంట బీమా వర్తిస్తుందన్నారు. అంతేగాక ఇన్పుట్ సబ్సిడీకి రైతులు అర్హులు కాగలరన్నారు. రైతులకు సేవలు అందించే చర్యలలో భాగంగా తప్పనిసరిగా ఈ క్రాఫ్ నమోదుపై దృష్టి సారించి ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఏవో సిబ్బందికి సూచించారు. ఈ అవగాహన సదస్సులో విఆర్ఓలు లక్ష్మణ్ రెడ్డి, వెంగయ్య, నరసింహారెడ్డి, హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు అగ్రికల్చర్ స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాయింట్ యజమానిషి కింద మనం మన ఏదైతే మన మండలంలో మన విలేజ్లో ఏవైతే పంటలు వేసినారో వాటన్నింటి కూడా బుక్ చేసుకొని ఆ సర్వే నెంబర్ ప్రకారంగా ఏ ఏ పంట వేసినారు రైతు ఏ సర్వే నెంబర్లో ఏ పంట ఎన్ని ఎకరాలు వేసిన విషయాలన్నీ కూడా మనం ఈ టాపిక్ ఈ కల్చర్ అనే యాప్ ద్వారా మనం నమోదు చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే మన విఏ అగ్రికల్చర్ స్టాఫ్ నుంచి విఏఏ విహెచ్ఏ కానీ విఎస్ఏ కానీ అలాంగ్ విత్ బీఆర్ఓ సర్వేతో కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు ఎంత పంట నమోదు చేస్తున్నారు అవన్నిటి కూడా సర్వేతో పాటుగా నమోదు చేసుకొని మన ఈ క్రాపింగ్లో మనం నమోదు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్రాపింగ్ వలన లేదా ఈ కాస్ట్ వలన మనకి ఏంటంటే రైతు వాళ్ళకి ఏమేమి పంట వేస్తున్నారో నమోదు చేయడమే కాకుండా వాళ్ళకి ఒకవేళ పొరపాటున ఏమైనా పంట నష్టం జరిగినా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ అట్లాగే మనం తర్వాత వాళ్ళు ఏమైనా పంట అమ్ముకోదలుచుకున్నారు వాటిన్నింటి కూడా ఈ క్రాప్నే ప్రాథమికంగా తీసుకొని నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఈ క్రాపింగ్ ఈ కష్టంలో నమోదు చేసుకోవాలా. దీన్ని ఏంటంటే మనకు వాళ్ళకి ఈ కష్టంలో నమోదు చేసుకుంటే వాళ్ళకే ఎస్ఎంఎస్ వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ వెళ్ళి ఆ రైతు ఎంత పంట నమోదు చేసుకున్నట్టు కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా దీన్ని